హాయ్ సార్, గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే, నాకు ఒక పర్సన్ ద్వారా ఒక చిన్న ఇన్కమ్ తీసుకునే సోర్సెస్ ఒకటి చెప్పడం జరిగింది. ఏదైతే ఆ ఇన్కమ్ తీసుకునే సోర్సెస్ ఉందో, నాకు తెలిసిన మంచి విషయం ఒక 10 మందితో పంచుకుందామని ఒక కాన్ఫిడెంట్ ద్వారా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సరే సార్, పాయింట్కి వద్దాం. మామూలుగా మన లైఫ్లో చాలా వరకు రకరకాల బిజినెస్ విని ఉంటాం, చేసి ఉంటాం, కానీ దానికి మించిందే మన బిజినెస్ అని చెప్పుకోవచ్చు. అంటే మామూలుగా బిజినెస్ అంటే ఏం లేదు సార్, ప్రతి ఒక్క వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ నార్మల్గా వాడుతూనే ఉంటాడు. కానీ అలా వాడుతున్నప్పుడు మనకు ఇన్కమ్ కానీ బిజినెస్ చేసుకునే అవకాశం కానీ ఏ కంపెనీ కానీ ఏ ఫోన్పే కానీ ఏ గూగుల్ పే కానీ ఎవరు ప్రొవైడ్ అనేది చేయరు. కానీ మనం వాడుతున్న ఫోన్పే కానీ గూగుల్ పే కానీ దాని ద్వారా బిజినెస్ వాళ్ళకు పర్ డేకి వచ్చేసి 200 కోట్ల ఇన్కమ్, సుమారు 200 కోట్ల ఇన్కమ్ వస్తుందంటే దీంట్లో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇదేంటి, మనం వాడుకునే దాంట్లో ఇంత ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చా, ఇంత ఇన్కమ్ వెళ్తుందా కంపెనీ వాళ్ళకని అంటే 100% వెళ్తుందనే చెప్పుకోవచ్చు సార్. అది ఎలా అంటే, మామూలుగా ప్రతి వ్యక్తిగత జీవితంలో ఫోన్పే గూగుల్ పే వాడుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. బట్ ఒక బిజినెస్ మ్యాగ్నెట్కి ఇన్కమ్ వస్తుంది, తనే బిజినెస్ మ్యాగ్నెట్ అవుతున్నాడు, ఒక కస్టమర్ ఆల్వేస్ కస్టమర్లానే ఉండిపోతున్నాడు. కానీ మన కంపెనీ ఏమంటుందంటే, కంపెనీ కూడా మనకు బిజినెస్ చేసుకునే అవకాశం ఇస్తూ ఉంటుంది. అది ఎలా ఒకసారి చూద్దాం అన్నమాట. అదే బిజినెస్ టు బిజినెస్ అన్నమాట. మామూలుగా ప్రతి ఒక్క పర్సను బిజినెస్ అవకాశం కోసం వెతుకుతున్న వాళ్ళే. అలాంటి వెతుకుతున్న వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి అనుకోవచ్చు. వీలైతే ఒక 10 నిమిషాలు కొంచెం దీని మీద ఫోకస్ చేయండి. ఆటోమేటిక్గా వాట్ నెక్స్ట్ ఏం చేయాలనేది మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సరే, ముందుగా అయితే నేను చెప్పదలుచుకుంది చెప్పేస్తున్నా, నెక్స్ట్ మనీ మ్యాక్సిమం మనందరికీ తెలియవచ్చు తెలియకపోవచ్చు. ఈ నెక్స్ట్ మనీ యాప్ అనేది మామూలుగా మీకు వెల్కమ్ చెప్తుంది. ఈ నెక్స్ట్ మనీ అంటే ఏంటిది, మామూలుగా ఫోన్పే గూగుల్ పే ఏ విధంగా అయితే మనం రన్ చేస్తున్నామో వాడుతున్నామో యూజ్ చేస్తున్నామో సేమ్ అలానే అన్నమాట ఈ నెక్స్ట్ మనీ యాప్. దాని ద్వారా ఏంటిదనంట మనకి యూజు, డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా ఉపయోగాలు ఏంటిది, ఫేక్ కరెన్సీ కంట్రోల్ చేసుకోవచ్చు, బ్లాక్ మనీని అరికట్టవచ్చు, దేశానికి ట్యాక్స్ పేమెంట్ సక్రమంగా జరుగుతుంది, మనం చూసుకోవచ్చు ఈ స్క్రీన్ మీద. సో ఈ నెక్స్ట్ మనీ యాప్ ద్వారా యూజెస్, సో వీ సపోర్ట్ డిజిటల్ ఇండియా, వీ సపోర్ట్ మేక్ ఇండియా, వీ సపోర్ట్ స్వచ్ భారత్. చూసుకో సార్, డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా ఆదాయం పొందడం ఎలా, డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా కేవలం నెక్స్ట్ మనీ యాప్ ద్వారా మాత్రమే ఎందుకు పొందుతారు. B2C యాప్ అన్నమాట. మామూలుగా ఎగ్జాంపుల్గా B2C అంటే బిజినెస్ టు కస్టమర్ యాప్స్, ఫోన్పే గూగుల్ పే పేటిఎం అమెజాన్ ఇవి బిజినెస్ టు కస్టమర్. కానీ మన నెక్స్ట్ మనీ యాప్ ఏదైతే ఉందో బిజినెస్ టు బిజినెస్, అంటే దీన్ని వాడుతున్న వ్యక్తియే బిజినెస్ పర్సను దీన్ని వాడుతున్న వ్యక్తియే బిజినెస్ అయ్యే అవకాశం ఇస్తుంది. అది ఎలా అంటే, నెక్స్ట్ మనీ ద్వారా ఆదాయం పొందడం ఎలా, దీంట్లో 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది సార్. మామూలుగా ఈ వ్యాలెట్ అంటే మామూలుగా ఫోన్పే గూగుల్ పే, ఈ కామర్స్ అనగా మామూలుగా అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటివి, మళ్ళీ ఈ లెర్నింగ్స్ అంటే మామూలుగా జూమ్ కాల్, యూట్యూబ్ లాంటివి మనకు తెలిసినాయి. మామూలుగా భారతదేశంలో లీగల్గా టెక్నికల్గా ఎవ్వరు ఒక రూపాయి నష్టపోకుండా ఇన్కమింగ్ మేక్ ఇండియా, డిజిటల్ ఇండియా, హెల్త్ ఇండియా, వెల్త్ ఇండియా, స్టార్టప్ ఇండియా సపోర్ట్ చేస్తూ అన్లిమిటెడ్ ఆదాయం మరియు అల్టిమేటెడ్ క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఇస్తున్న ఏకైక మొబైల్ యాప్ నెక్స్ట్ మనీ యాప్. నెక్స్ట్ మనీ యాప్ ప్రొఫైల్ అండ్ లీగల్ నోటీస్. మామూలుగా ఈ నెక్స్ట్ మనీ యాప్ యొక్క CMD అభిషేక్ కుమార్ బర్మన్ గారు, CMD గారు, మరియు నెక్స్ట్ మనీ యాప్ మేనేజ్మెంట్ ప్రొఫైల్ MS షబన్ ప్రవీణ్ గారు, MD డిజిటల్ ఉమెన్ అవార్డ్ 2017లో, అంటే ఇలాంటి మంచి మంచి యాప్ డిజిటల్ చేసిన ద్వారా గవర్నమెంట్ చే రికగ్నైజ్ తీసుకున్న
సిఎండి గారు ప్లస్ ఎండి గారు. సో నెక్స్ట్ మనీ యాప్ లీగాలిటీస్ చూసుకోవచ్చు అనమాట. ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, జిఎస్టి సర్టిఫికేట్, గవర్నమెంట్ ఆఫ్ అప్రూవల్ సర్టిఫికేట్, కస్టమర్ గైడ్లైన్ రిజిస్టర్ సర్టిఫికేట్, ఇలా www.nextmoney.in కానీ మనం నెట్లో సెర్చ్ చేసుకుంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ ఫుల్ఫిల్గా తీసుకోవచ్చు. నేను చెప్పడం కాదు సార్, మీరు కూడా లైవ్లో చూసుకోవచ్చు. సరే పాయింట్కి వద్దాం. నెక్స్ట్ యాప్ ద్వారా అల్టిమేట్ సంపాదన, నెక్స్ట్ మనీ యాప్ ద్వారా అల్టిమేట్ సంపాదన. చూడండి సార్, మనం ఇంత ముందు చేంజెస్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ అనేది వస్తున్నాయి. హంటింగ్ ఏజ్, మామూలుగా ఇంతకుముందు హంటింగ్ ఉండే అంటే ఒకరిని ఒకరు అట్లా మామూలుగా హంటింగ్ చేసుకుంటూ మన జీవనం సాగిస్తుండే, దాని తర్వాత అగ్రికల్చర్ వచ్చింది, ఇండస్ట్రీ వచ్చింది, ఇప్పుడు డిజిటల్ ఏజ్ అనేది వచ్చింది. సో చూసుకోవచ్చు ఇప్పుడు 5G లాంటిది చూసుకోవచ్చు. సరే సార్, డౌన్లోడ్ ఫర్ ది, సరే ఇది బిజినెస్ గాన్లో కానీ మనం లాగిన్ కావాలంటే మనం చేయాల్సింది ఏంటంటే సార్, డౌన్లోడ్ ప్లస్ సైన్ అప్. డౌన్లోడ్ అనేది మన ప్లేస్టోర్కి వెళ్తే మామూలుగా చూడండి అక్కడ నెక్స్ట్ మనీ యాప్ వ్యాలెడ్ ఇన్వెస్టేషన్ వేస్ ఆఫ్ ఎర్నింగ్స్ అని కొట్టేసుకుంటే, ఐ మీన్ అక్కడ మనం ఎంటర్ చేస్తే మనకు ఈ యాప్ అనేది వస్తుంది. దీంట్లో మనం లాగిన్ కాకుండా సైన్అప్ అని చేసుకుంటే సార్, దీంట్లో ఒక 6 టైప్స్ ఆఫ్, ఇది చాలా జాగ్రత్తమైన వినాల్సిన పాయింట్, 6 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. దీన్ని మనం ఫుల్ఫిల్గా 100% దీనికి మనం ఫుల్ఫిల్గా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. స్టెప్ 1 ఈజ్ ఆస్క్ రిఫరల్. ఎవరైతే మిమ్మల్ని బిజినెస్లో లాగిన్ చేస్తున్నారో తన యొక్క రిఫరల్ ఐడి ఎంటర్ చేయాలి సార్, పాయింట్ స్టెప్ నెంబర్ 1లో. స్టెప్ నెంబర్ 2లో వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్, స్టెప్ నెంబర్ 3లో వచ్చేసి ఎంటర్ యువర్ మెయిల్ ఐడి, స్టెప్ నెంబర్ 4 వచ్చేసి క్రియేట్ యువర్ యూజర్ ఐడి, స్టెప్ నెంబర్ 5 వచ్చేసి ఎంటర్ యువర్ ఫుల్ నేమ్, స్టెప్ నెంబర్ 6 వచ్చేసి క్రియేట్ యువర్ పాస్వర్డ్. సో ఈ 6 అనేది చాలా ఇంపార్టెంట్ సార్. సో డైరెక్ట్ సెల్లింగ్ వస్తువులను కొనడం అమ్మడం పాత పద్ధతి. డైరెక్ట్ సెల్లింగ్లో టెక్నాలజీ యూజ్ చేయడం, రిఫర్ చేయడం సక్సెస్ఫుల్ ఫార్ములా. సో మామూలుగా మనం ఇంతకుముందు అంటూనే ఉన్నాం, మనకి ఏదైనా సరే ఏదైనా సరదా కోసమో ఇంకేదైనా కోసమో మామూలుగా మనం గవర్నమెంట్ ఆఫ్, ఐ మీన్ ఎవరైతే మనం వాడుతున్న అమెజాన్ కానీ పేటిఎం కానీ యూట్యూబ్లు కానీ సంవత్సరానికి వచ్చేసి 999 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నాం, బట్ ఎటువంటి ఇన్కమ్ సోర్సెస్ అనేది ఇస్తలేదు. పేటిఎం లాంటి సంస్థకి మనం 750 రూపాయలు ఇస్తున్నాం. యూట్యూబ్ లాంటి సంస్థకు మనం వితౌట్ యాడ్ రాకుండా ఉండడానికి 129 రూపాయలు అనేది ఇస్తున్నాం. మామూలుగా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాల్సిన గ్యారంటీ క్యాష్ బ్యాక్. అంటే క్యాష్ బ్యాక్ అంటే ఏ విధంగా అంటే సార్, మామూలుగా మనం తీసుకున్న ఏదైతే నెక్స్ట్ మనీ యాప్లో లాగిన్ అయ్యామో దాని ద్వారా మనము రీఛార్జ్ ప్లస్ రీఛార్జ్ మీద మనం క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు, కరెంట్ బిల్ మీద క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు, నెక్స్ట్ మ్యాన్ షాపింగ్ ద్వారా క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు, బస్ బుకింగ్ ద్వారా క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు, ఫ్లైట్ బుకింగ్ ద్వారా క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. 100% మాత్రం క్యాష్ బ్యాక్ అనేది కంపల్సరీగా ఉంటుంది సార్. సరే మామూలుగా నెక్స్ట్ మనీ మంత్ర అంటే ఎట్లా అంటే నెక్స్ట్ మనీ సక్సెస్ మంత్ర, 9 రకాల ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది సార్. అది ఎట్లా అంటే మీరు ఏ విధంగా అయితే నెక్స్ట్ మనీ యాప్లో లాగిన్ అయ్యారో, నెక్స్ట్ మనీ లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ మనీలో లాగిన్ అవ్వాలంటే 1770 రూపాయలతోటి లాగిన్ కావాలి సార్. ఆ 1770 రూపాయలు ఏదైతే ఉందో ఆ 1770 రూపాయలని దాంట్లో 270 రూపాయలు వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్స్కి విత్ జిఎస్టీకి వెళ్ళిపోతుంది సార్. దాంట్లో ఏదైతే ఉందో 270 రూపీస్ మన అకౌంట్లో యాడ్ అయిపోతుంది, మన వ్యాలెట్లో అయిపోతుంది. నెక్స్ట్ సిస్టమ్ ఫాలో అవ్వడం విజితకండి. మీకు తెలిసిన మంచి విషయం ఏదైతే ఉందో, మీరు ఒక 5 గురిని పంచుకుంటే మీకు తెలిసిన విషయం ఏదైతే ఉందో ఒక 5 గురికి రిఫర్ చేయడం ద్వారా డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ వచ్చేసి మీకు ఒక్కొక్క పర్సన్ మీద 300 రూపీస్ అనేది యాడ్ అవుతుంది సార్. ఆ 300 ఒక 5 మెంబర్స్ చేసుకుంటే 5 × 3 = 15 రూపీస్, 1500 రూపీస్ అనేది మీ వ్యాలెట్లో ఇన్కమ్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ షేర్ అండ్ రిఫర్ ప్రోగ్రామ్ ద్వారా మంచి ఆదాయం పొందండి. అది ఎట్లా అంటే దీంట్లో నో ఫెయిల్యూర్ ఓన్లీ సక్సెస్ ఫార్ములా, 100% సక్సెస్ ఫార్ములా. చూడండి స్టెప్ నెంబర్ 1, మామూలుగా లెవెల్ నెంబర్ 1లో నెక్స్ట్ మనీ రిఫరల్ ఇన్కమ్ చార్ట్, ఎలా మన ఇన్కమ్ తీసుకోవచ్చు, ఎలా మనకి ఇన్కమ్ వస్తుంది, ఎలా మన ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక చిన్న చార్ట్ ఇచ్చారు. లెవెల్ నెంబర్ 1లో మీ ద్వారా డైరెక్ట్ రిఫరల్ పర్సన్కి కనుక మీరు లాగిన్ చేపిస్తే డైరెక్ట్ ఇన్కమ్ వచ్చేసి 300 రూపీస్ ఉంది, 300 రూపీస్ ఇస్తుంది. అలా ఒక డైరెక్ట్ పర్సన్ 5 గురిని మనకి కనుక రిఫర్ చేశారనుకుంటే 5 × 15 = 3,500 రూపాయలు అంటే మీకు ఇన్కమ్ వస్తుంది. అలానే టీమ్ ఇన్కమ్ కూడా సార్, మామూలుగా రిఫరల్ ఇన్కమ్ వచ్చేసి 300 రూపీస్, లెవెల్ 2 మామూలుగా రిఫరల్ ఇన్కమ్ కాకుండా టీమ్ ఇన్కమ్ వచ్చేసి
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కింద ఒక పర్సన్ని మీరు లాగిన్ చేయించారు, ఆ పర్సన్ తోటే మీరు లా ఇన్కమ్ అనేది, ఐ మీన్ బిజినెస్ అనేది లా ఇంకా చేయలే, చేయకుండా తన ద్వారా, అంటే మీరు ఏదైతే ఫస్ట్ మెంబర్ ఎవరైతే ఉన్నారో తనకు బిజినెస్ చేయడం, ఐ మీన్ తనను బిజినెస్లో లాగిన్ చేయడం ద్వారా మీరు బిజినెస్ సమ్ కొంత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బిజినెస్ చేయకుండా తన కింద వచ్చిన పర్సన్ ద్వారా బిజినెస్ అయినా కూడా మీకు ఇన్కమ్ వచ్చేసి 2%, మీన్ 30 రూపీస్ ఇన్కమ్ వస్తుంది సార్. అంటే మీ కింద మీ అండర్లో వర్క్ జరిగినా, మీరు చేయకుండా మీ అండర్లో వర్క్ జరిగినా కూడా మీకు ఇన్కమ్ తీసుకునే సోర్సెస్ ఉంది. దీంట్లో ఏంటిదంటే సార్, లెఫ్ట్ రైట్ కావాలి, ఈసీఎల్ కావాలి, ఆ సైల్ కావాలి, మ్యాచింగ్ కావాలి, చైన్ సిస్టమ్, బైనస్ సిస్టమ్ లాంటివి, అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి. దీంట్లో ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డైరెక్ట్ మీరు యూట్యూబ్లో కానీ చూసుకుంటే, అండ్ ఇంకా బెటర్ ఆప్షన్స్ మా ప్లేనర్ కూడా మీరు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో, సో చూసుకోవచ్చు అన్నమాట. ఇలా మామూలుగా ఒక లెవెల్ ఫస్ట్ లెవెల్కి ఏదైతే ఉందో, ఫస్ట్ లెవెల్ రిఫరల్ ఇన్కమ్ 300, మామూలుగా 10 నెలలకు ఇన్కమ్ వచ్చేసి కింద చార్ట్లో చూసుకోవచ్చు చాలా క్లారిటీగా. ఫస్ట్ 10 లెవెల్కి వచ్చేసి ఫస్ట్ లెవెల్లో 20% రిఫరల్ ఇన్కమ్ ఇస్తుంది. నెక్స్ట్ మన రిఫరల్ కాకుండా వేరే వాళ్ళ కింద అండర్లో వరకు జరిగినా కూడా 2% ఇస్తుంది. థర్డ్ లెవెల్ వరకు చేస్తే 3%, ఫోర్త్ లెవెల్ వరకు చేస్తే 4%, అది కాస్త టెన్త్ లెవెల్లో వర్క్ చేస్తే మాత్రం పర్ పర్సన్కి వచ్చేసి మన త్రో వర్క్ జరగకపోయినా వాళ్ళకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి 150 రూపాయలు ఇస్తుంది సార్. సో 10 నెలలకు డైరెక్ట్ వచ్చేసి 146 కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తుంది కేవలం 10 నెలల్లో. మామూలుగా దీంట్లో కూడా సిల్వర్ రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది సార్. అది ఎలానంటే, మామూలుగా సిల్వర్ రాయల్టీ ఇన్కమ్ అంటే ప్రతి పర్సన్కి రికగ్నైజేషన్ ఉంటుంది, ప్లస్ దీంట్లో కూడా రాయల్టీ ఇన్కమ్ తీసుకునే వస్తుంది. మన కింద ఒక 5 గురిని సభ్యులను మనం లాగిన్ చేపించిన తర్వాత దాంట్లో ఒక పర్సన్ అయినా డైరెక్ట్ 9 మంది రిఫరల్ ఇచ్చేస్తే మీరు డైరెక్ట్ రాయల్టీ సిల్వర్ ఇన్కమ్ వస్తుంది సార్. అది ఎలానంటే, దీంట్లో 9 టైప్స్ ఇంతకు ముందు అన్నాం కదా, సిల్వర్ రాయల్టీ, మళ్ళీ పోతే లీడర్షిప్ రాయల్టీ ఇన్కమ్, దీంట్లో మళ్ళీ కొన్ని క్యాడర్స్ ఉంటాయి సార్, గోల్డ్ స్టార్, మళ్ళీ పోతే డైమండ్ స్టార్, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం. సో దీని గురించి ప్రాపర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అంటే, డిస్క్రిప్షన్లో మాకు ఒక లింక్ ఉంటుంది, లేకుంటే మా మొబైల్ నెంబర్ యాడ్ చేస్తాం, దానికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. ప్రతి దాని గురించి చెప్పుకుంటా పోతే చాలా టైం పడుతుంది కాబట్టి కొన్ని పాయింట్లు మెయిన్ పాయింట్లే చెప్పడం జరుగుతుంది సార్. సో నెక్స్ట్ ఏంటిదంటే, మామూలుగా క్రోన్ డైమండ్ తర్వాత క్రోన్ డైమండ్ సార్. సో మీ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులు నెక్స్ట్ మనీ మర్చెంట్గా మార్చాలంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగా ఈ కామర్స్ డీలర్స్ అవ్వండి. అది ఎలా అంటే, మామూలుగా మన దానికి కూడా సేమ్ ఫోన్పేకి ఏ విధంగా అయితే క్యూఆర్ కోడ్ ఉందో, మన నెక్స్ట్ మనీ కూడా క్యూఆర్ కోడ్ ఉంది. సేమ్ ఫోన్పే టు ఫోన్పే ఏ విధంగా అయితే మనం అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ చేస్తున్నామో, ఇక్కడ కూడా ఫోన్ మన నెక్స్ట్ మనీ టు నెక్స్ట్ మనీ అనేది అమౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అది ఎలానంటే ఈ విధంగా చేసుకోవచ్చు. సో టీమ్ షాపింగ్ ద్వారా కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్రారంభం దశలోనే మీకు పైసలు రూపాయలతో ఉంటుందా, మీ భవిష్యత్తులో 10 లక్షల నుంచి 10 కోట్ల వరకు తీసుకునే అవకాశం. దీంట్లో మాత్రం నో బయింగ్, నో సెల్లింగ్, నో బీవీ, నో పీవీ, నో టార్గెట్. ఓన్లీ ఎవరి కోసం వాళ్ళు చేసుకునే బిజినెస్ సార్. ఒకటి, లైఫ్లో పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం మాత్రం 100% మన తప్పే సార్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెక్స్ట్ మనీ యాప్ని మాత్రం ఫ్యూచర్ టర్న్ ఆప్షన్గా మీరు పెట్టుకుంటే మీ లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టర్న్ పాయింట్, ఈ వినాల్సిన ఒక 10 నిమిషాల్లోనే మీకు లైఫ్ టర్న్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఫస్ట్ వీడియో, వీఆర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.